వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. ఉదయం 11 గంటలకు బెయిల్ పిటిషన్ను షర్మిల తరపు న్యాయవాది దాఖలు చేయనున్నారు. మరోవైపు పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్పై ఎలాంటి వాదనలు జరుగుతాయి అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బెయిల్ వస్తుందా రాదా అనేది మిలియన్ డాలర్స్ క్వశ్చన్గా మారింది. పోలీసులపై చేయి చేసుకున్న కేసులో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు. మే 8వ తేదీ వరకు ఆమె రిమాండ్లో ఉండనున్నారు. నాంపల్లి కోర్టు నుంచి చంచల్గూడకు తరలించే క్రమంలో ఆమె పార్టీ శ్రేణులు కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వాళ్ళందరినీ బలవంతంగా తప్పించి షర్మిలను తీసుకెళ్లారు పోలీసులు. షర్మిల సహా ముగ్గురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. A1గా షర్మిల, A2గా కారు డ్రైవర్ బాలు, A3గా మరో డ్రైవర్ జాకబ్ పేర్లను చేర్చారు. షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. షర్మిల బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. షర్మిల బెయిల్ పిటిషన్పై విచారణకు న్యాయస్థానం ఇవాళకి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ వేయడానికి ముందే పీపీ వెళ్లిపోయారని షర్మిల లాయర్ తెలిపారు. ఎస్ఐపీ ద్వారా పీపీకి సమాచారం ఇచ్చినా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పట్టించుకోలేదని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే పీపీ ప్రవర్తించారని తెలిపారు. షర్మిలపై పెట్టిన కేసులన్నీ కూడా సుప్రీం గైడ్ లైన్ ప్రకారం 7 సంవత్సరాలలోపు సెక్షన్ లేనని చెప్పారు. ఈ కేసుల ప్రకారం 41C సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏసీపీ పీపీపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని తెలిపారు. ఇక షర్మిల బెయిల్ పిటిషన్పై విచారణకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి. వైఎస్ షర్మిల బెయిల్ పిటిషన్ ఈ రోజు ఉదయం 11 గంటలకు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. అయితే నిన్ను సుదీర్ఘంగా ఈ బెయిల్ అంటే వస్తుందా రాదా అనే దానిపై సందిగ్ధ నెలకొన్న నేపథ్యంలో ఇది పీపీ కూడా ఇటు రిమాండ్ సంబంధించినటువంటి ఈ యొక్క వాదోపవాదాలు అయిన తర్వాత కూడా అతను వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోవడంతోనే కొంత ఆలోచన జరిగింది. అయితే వీళ్ళు బెయిల్ పిటిషన్ అప్రోచ్ అయ్యారు. షర్మిల అడ్వకేట్ అనేటువంటి వరప్రసాద్ కూడా నాంపల్లి కోర్టు అడ్వకేట్ అయ్యారు. అయితే పీపీ కూడా అందుబాటులో లేకపోవడంతో దీనికి సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజు విచారించే అవకాశం ఉంది. ఇలా ఉదయం 11 గంటలకు షర్మిల బెయిల్ పిటిషన్ కూడా విచారించే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క ఇటు షర్మిలపై పెట్టిన కేసులన్నీ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్ ప్రకారం కూడా అన్ని 7 సంవత్సరాలలోపు ఉన్న కేసులు. ఈ నేపథ్యంలో కూడా ఇటు బెయిల్ పై కూడా ఈ రోజు విచారించారంటే నిన్న అప్పటికే టైం అయిపోయింది. నిన్న ఈ రిమాండ్ సంబంధించి ఉంటే 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించారు షర్మిలకి. ఈ May 8 వరకు కూడా విధించారు. ఈ నేపథ్యంలో చంచల్గూడ జైలుకి 10 గంటల సమయంలో ఆమెను తరలించారంటే ఆ టైంలో ఇటు వైసీపీ కార్యకర్తలు కూడా పోలీసు వెహికల్స్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళని నిలువరించి సెకండ్ గేట్ అంటే అందరినీ కూడా డైవర్ట్ చేసి సెకండ్ గేట్ నుంచి కూడా ఆమెను పంపించడం జరిగింది. అయితే దీనిపై కూడా షర్మిల అడ్వకేట్ కూడా మాట్లాడారు. తమ మీడియాతో మనతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే పీపీ కూడా ఉద్దేశపూర్వకంగా వెళ్ళిపోయాడు. మేము బెయిల్ పిటిషన్ మూవ్ చేసినప్పుడు కూడా అతను ఓన్లీ రిమాండ్ సంబంధించిన ఈ యొక్క వాదనలు వినిపించి అతను వెళ్ళిపోయాడు. తర్వాత మేము ఏసీపీ ద్వారా అతనికి సమాచారం ఇచ్చినా కూడా ఆయనను రెస్పాన్స్ కాలేదు. దీనిపై కూడా మేము న్యాయవిచారణ కూడా వెళ్తామని కూడా ఆయన చెప్పారు. ఇవన్నీ కూడా మామూలుగా ఏదైనా దాడి చేసినప్పుడు కానీ జరిగినప్పుడు కానీ 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వాలి. ఆ విషయంలో మాత్రం ఎక్కడ కూడా షర్మిలకు నోటీసులు ఇవ్వలేదు. రోజులు ఇచ్చి విచారణ కూడా చేయలేదు. డైరెక్ట్ అరెస్ట్ చేశారు. దీన్ని కూడా మీరు రేజ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు కూడా ఇటు షర్మిలపై పెట్టిన కేసులన్నీ కూడా అందులో రెండు నాన్ అవైలబుల్ ఉన్నాయి, 4 అవైలబుల్ ఉన్నాయి. మీరు చూసుకుంటే ఐపీసీ 332, 353, 509, 14 సంవత్సరం కిందతో పాటు 337 రెడ్ గేట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. ఇటు షర్మిలతో పాటు కారు అంటే ఇటు ఉద్యోగంలో ఉన్న పోలీస్ ఆఫీసర్ పై చేయించుకుని
వీరిపై దాడి చేయడం, అంటే వీరిపై దాడి చేయడం మీద కూడా కేసులు నమోదు చేశారు. ప్రతిమానబుల్ కూడా బెయిల్బుల్ కేసుల నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. రేఖ, థ్యాంక్ యూ సతీష్. ఓకే వద్దంట, సాయి వద్దంట.